రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజు రోజుకు పెరిగి విస్తృతంగా మారుతోంది. ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ ఈ గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొని తమ వంతు కృషిగా మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరించి మొక్కలు నాటి ఆ ఛాలెంజ్ని తమిళ హీరో విజయ్కి మరియు జూనియర్ ఎన్టీఆర్కి హీరోయిన్ శృతి హాసన్కి ఛాలెంజ్ విసిరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్కి వెంటనే స్పందించారు తమిళ హీరో విజయ్. ఆయన తన ఇంటి ఆవరణలో మొక్కను నాటి ఆ ఛాలెంజ్ని జూనియర్ ఎన్టీఆర్కు విసిరారు. ఇక తాజాగా ఆ ఛాలెంజ్ని స్వీకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్లో భాగంగా జూబ్లీ హిల్స్లోని తన ఇంటి ఆవరణలో మొక్కను నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన ఇంటి ఆవరణలో జూనియర్ ఎన్టీఆర్ ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఒకరితో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా విస్తరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అలాగే అందరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నేను ఆశిస్తున్నాను. నా అభిమానులు కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను. వారు కూడా ఇలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటుతారని నేను అభిప్రాయపడుతున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు మరియు ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మొక్కలు నాటుతున్న కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్నాయి.